అందరం కలిసి భోజనం చేద్దాం అవద్దా? కలిసి భోజనం చేయక బారు లేకండి. మీ యోగక్షేమాలు నేను చూస్తా అని చెప్పిన కదా, మొన్న కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ చెప్పిన కదా, అందుకే ఒకసారి మీరు వెళ్ళి కాదు కదా, ప్రమోషన్ వస్తాం నెక్స్ట్ పెంచిపోతున్నాం ప్లీజ్. హీట్ వాటర్ వస్తుంది ఏదైతే కదా, నేను లేదా చలికాలం వస్తలేవా? ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు చలికాలం మనం వస్తలేవా? ప్రిన్సిపల్ గారు, ఆ నీళ్లు మనం హీటర్ అలాంటి పెట్టినా ప్రిన్సిపల్ గారు ప్లీజ్, ఆ హీటర్ అలాంటి పెట్టించిన కనుక ఏదో కోతుల బెడదతో, కోతుల బెడద ఉంది దాంతో ఇబ్బంది అయ్యింది. నిన్ననే ఫిట్ చేయించారు కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లీజ్ కంపల్సరీ అండి. మీకు వస్తున్నాయి అవే నీళ్ళు? నైన్ టూ అనేది ఎందుకు కష్టం ప్రధాన నేనే కోపం ఉన్నట్టున్నది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో మనం పరిష్కారం చేస్తాం? అయిపోయింది, రేపు పొద్దున్న నుంచి వేడి నీళ్ళతోటి నీకు స్నానం అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ నీకు వేడి నీళ్ళు రాకపోతే నాకు చెప్పాలి, నా నంబర్ కూడా ఇచ్చుకోలేదు. దారిపెట్టి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్తారు కదా వాళ్ళు పిల్లలు. వర్షాకాలంలో మనకు వాష్రూమ్స్ గార్మెంట్ ముందు ఫ్లోరింగ్ వేయించాలి. ఎవ్రీబడి, అయితే మీరందరూ అన్నం ఆకలి అవుతుంది కనుక కొంచెం మెల్లగా చెప్తున్నారు. మన తాటిపల్లి స్కూల్ అంటే స్టేట్లో నంబర్ వన్. ఏ సార్ నువ్వు మనం చెప్పడం కూడా మరి అట్లా చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, వెరీ గుడ్. అందరు బాగున్నారా? మీ అమ్మా నాన్న బాగున్నారా? ఆదేశాల మేరకు బీఆర్ఎస్వి గురుకుల బాట అనే కార్యక్రమానికి ఈరోజు మల్యాల మండలం జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గురుకుల బాలికల గురుకుల పాఠశాలకి తాటిపల్లికి రావడం జరిగింది. పిల్లలు మరి గత 10 ఏళ్ళుగా మాకు కాస్మోటిక్ కిట్ వచ్చేది, అదేవిధంగా అన్ని రకాల పౌష్టికాహారం అన్ని రకాలుగా బాగుండే 10 ఏళ్ల పాటు కేసీఆర్ తాతయ్య ఉన్నంత కాలం మాకు చాలా అన్ని రకాలుగా చదువుతో పాటుగా మౌలిక వసతులు అన్నీ కూడా చాలా బాగుండేవి. కానీ ఈ మధ్యలో మరి ఈ యొక్క 11 నెలలుగా మా కాస్మెటిక్స్ రాక, ఆ కిట్లు రాక, తర్వాత డార్మెటిక్ కూడా మనకు సరిపోతలేదు, వేడి నీళ్లు వస్తలేవు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక మంది వేలాది మంది పిల్లలు పురుగుల అన్నం తిని మరి ఆసుపత్రులు పాలవుతున్నటువంటి సందర్భాలు, అదేవిధంగా మరి దాదాపుగా సుమారు 42 మంది పిల్లలు ఆత్మహత్య, గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఇవాళ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్వి నేతృత్వంలో ఈ కార్యక్రమం గురుకుల పాఠ కార్యక్రమం నడుస్తున్నది. మరి పిల్లలు వారికి ఉన్నటువంటి అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే నివేదిస్తాను, గత 10 ఏళ్ళుగా ఏదైతే మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచినటువంటి
వాళ్లకు మౌలిక వసతులతో పాటుగా డార్మెట్రీ ఇక్కడ లేదు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పిల్లలు గంటల తరబడి భోజనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కోతులు వస్తున్నాయి ఇక్కడికి, చాలా మంది కోతులు వచ్చి. గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ హీటర్ సోలార్ కూడా పెట్టాం, అది సరిగ్గా పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు, వేడి నీళ్ళు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల వెన్నంటి ఉంటుంది. విద్యార్థుల ధైర్యాన్ని కూడా చెప్పాము, అండగా ఉంటుంది, మీకు అండగా ఉంటుంది, ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకురండి చెప్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఒకటే నివేదిస్తాం, గురుకుల పాఠశాలకు మీ మంత్రులను పంపండి, మీ ఎమ్మెల్యేలను పంపండి. ఇక్కడ అనేక సమస్యలు, ఈ ఒక్క గురుకుల పాఠశాల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1022 గురుకుల పాఠశాలలకు మీ ఎమ్మెల్యేలను మీ మంత్రులను పంపండి. అనేక రకాల సమస్యలతో ఆ విద్యార్థులు బాధపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి పురుగులన్నం తిని ఆసుపత్రిలో పాలవుతున్నారు, కనుక విజిట్ చేయండి. అలాంటి లోపాలు లేకుండా మేము ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా కూలిపోయిన గుడ్లు కూడా మేము చూసాం. మరి అటువంటి పరిస్థితులు రాకుండా అన్ని విధాల విద్యార్థులకు, మరి ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు విద్యార్థులు అంటే తెలంగాణ భవిష్యత్తు దేశ భవిష్యత్తు, కనుక ఆ విద్యార్థులే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, కనుక ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కారును కోరుతా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు, ఆ విద్యాశాఖ మీరు ఉన్నప్పటికీ 11 నెలల నుంచి తెలంగాణలో విద్య నిర్వీర్యం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. మరి కనుక ఆ విద్యాశాఖ ఇంకెవరికన్నా ఇవ్వండి, వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఎందుకంటే విద్యాశాఖలో అనేక రకాల లోపాలు జరుగుతూ ఉన్నాయి, మరి తప్పకుండా మీరు దృష్టి పెట్టండి, ఒక రివ్యూ పెట్టండి. రివ్యూ ద్వారా మరి ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆదేశాలు ఇవ్వండి, ఆ గురుకుల పాఠశాలలను పొమ్మని చెప్పండి, అక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరోసారి ఇలాంటి ఏవైనా సంఘటనలు జరిగితే హెచ్చరిస్తాను, ఇంకోసారి గురుకుల పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు కానీ ఈ పురుగుల పడ్డ అన్నం కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. విద్యార్థులు దేశ భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు, కనుక వాళ్ళ కోసం మీరు చక్కగా పని చేయకపోతే మీ వెంబడబడతాం, ఆ సమస్యల పరిష్కారం అయ్యేదాకా మీ భర్తం పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.